அஸ்மத் குருப்யோ நமஹ ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. காஸ்யபான்வய சஞ்சாதம் நாராயண பதாஸ்ரிதம் ஸ்ரீமன்னாராயணம் வந்தே யதீஸ்வர ஸ்ரீயாதிஷம் ஸ்ரீமதஸ்டாட்சரி சம்பத் குமாரயதி சேகரம் பிரணமாமி தயா பூர்ணம் பிரபன்ன குலபூஷணம். ஓம் ஸ்ரீமன்னாராயண ராமானுஜதிப்யோ நம. ஓம் ஸ்ரீமதஸ்டாட்சரியதிப்யோ நம. భగవత్ గుణానుభవానికి విచ్చేసిన భాగవత భోజుకి అనయన్ పద్మజ రామానుజదాసి స్వాగత సుమాంజలులతో ప్రస్తుతం మనం మొదలాయనంలోని పెరియాళ్వార్ తిరుమూజిలో 4వ పత్తిలో 7వ తిరుమూజి అయిన తంగయ్యైముక్కుం పాశ్రములు అనుసంధించుకుంటున్నాం. ఈ పాశ్రములలో 102వ దివ్యక్షేత్రమైనటువంటి దేవప్రయాగ కండమెన్నం కడినగరే కడినగర్ అని పిలువబడేటువంటి ఈ దివ్యక్షేత్ర వైభవాన్ని కృపచేస్తూ ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి ఉత్సవవరులైనటువంటి పురుషోత్తమ స్వామి వైభవాన్ని, అలాగే ఈ క్షేత్రంకి వద్ద ప్రవహిస్తూ ఉన్నటువంటి తీర్థం గంగతీర్థం, ఆ గంగానది యొక్క పవిత్రతను, ఆ వైభవాన్ని తెలియజేస్తున్నారు ఈ పాశురాలలో. మొదటి రెండు పాదాలలో ఉత్సవవరులైనటువంటి పురుషోత్తముని యొక్క వైభవాన్ని, తర్వాత రెండు పాదములలో ఇక్కడ పారుతూ ఉన్నటువంటి ఆ గంగా నది యొక్క వైభవాన్ని, అలాంటి గొప్ప వైభవం కలగిన గంగా నదీ తీరాన ఉన్నటువంటి కండమెన్నం కడినగర్ అనేటువంటి గొప్ప కండం అనబడే గొప్ప నగరం అంటూ ఈ నగర వైభవం, ఈ క్షేత్ర వైభవాన్ని, స్వామి వైభవాన్ని, తీర్థ వైభవాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఈ పాశురాలలో. అర్చామూర్తి మీద ఉన్నటువంటి ఈడుబాటు చేత దీనిలోగాను 8 పాశురాలు మనం అనుభవించుకున్నాం గతంలోనే. ఈ రోజున 9వ పాశురం ఒకసారి పాశురం సేవించినట్లయితే, వడదిశై మదురై శాళక్య రామం వైకుంఠం తువరయ్యయోత్తి ఇడముడై మదరి ఇడవహయుడయ్య ఎంపురుడోత్తమ నిరుక్కై తడవరై అదిర తరణి వెండిడియ తలైపత్తి కరైమరం చాడి కడలినై కలంగ కడతేళి కంగై కండమెన్నం కడినగరే. అద్భుతమైన వైభవం కలిగినటువంటి పాశురం, అందుచేత దీనికి కూడా చుక్కకూరుతూ ఉన్నది. ఇది 2 సార్లు పాశురం సేవించాలి సేవాకాలం సమయంలో. ఈ పాశురంలో 6 దివ్యక్షేత్రాల వైభవాన్ని మనకు తెలియజేస్తూ, ఇలా ఈ 6 దివ్యక్షేత్రాల్లోనే కాదు పెరుమాళ్ళు ఆనందంగా వచ్చి వేయించేసి మనల్ని కృప చేయటం కోసం స్థిర నివాసంగా సుఖంగా వేయించేసి ఉన్నటువంటి స్థానాలు 108 దివ్య తిరుపతులు, ఆళ్వార్ల మంగళాశాసనం చేసినవి పెరుమాళ్ ఎజుందు అరుళిన నిలంగళ్ అంటారు. పెరుమాళ్ ఉహందు అరుళిన నిలంగళ్, అలా పరమాత్మ ఆనందంగా వచ్చి వేంచేసుకున్న క్షేత్రాలు. ఆ క్షేత్రాల గురించి చెబుతూ వడదిశై మధురై అంటున్నారు. ఉత్తర దిక్కును ఉన్నటువంటి మధుర అంటూ, మనకి ఎందుకు ఉత్తర దిక్కుర అని అంటున్నారంటే దక్షిణాన కూడా ఇంకొక మధుర ఉన్నది, అందుకోసం ఆ వ్యత్యాసం తెలియచేయటం కోసం ఉత్తర దిక్కు అని ప్రత్యేకించి చెప్తున్నారు. అలా ఉత్తర దిక్కున ఉన్నటువంటి మధుర అనే దివ్యక్షేత్రము, ఇది 108 దివ్యక్షేత్రాల్లో 105వ దివ్యక్షేత్రం ఈ ఉత్తర మధుర అనేది. అలాగే తర్వాత శాళక్కి రామం, శాళక్కి రామం అన్నా శాలగ్రామం అన్నా ముక్తినాథ్ అన్నా ఒకటే. ఈ ముక్తినాథ్ మనకి 100వ దివ్యక్షేత్రం 108 దివ్యక్షేత్రాల్లో. అలా ఉత్తర మధురలో శాళక్కి రామంలో వైకుంఠం, వైకుంఠం అంటే ఆ పైన ఉన్నటువంటి శ్రీ వైకుంఠం, ఆ పరమపదనాథులు వేయించేసి ఉండేటువంటి స్థానం కాదు. ఇక్కడ వైకుంఠం అని చెప్పేది 108 దివ్యక్షేత్రాలలో 54వ దివ్యక్షేత్రమైనటువంటి శ్రీ వైకుంఠం గురించి చెబుతున్నారు. మనకి 108వ క్షేత్రం పరమపదం, 107వ క్షేత్రం తిరుపార్కడలు, అవి రెండు కూడా సశరీరులుగా ఈ లోకంలో మనం సేవించలేము. ఇక్కడ ఈ లీలా విభూతులు ఉన్నవి 106 దివ్యక్షేత్రాలు మాత్రమే. ఆ పైన పరమాకాశంలో ఉన్నటువంటివి ఈ తిరుపార్కడలు కానీ, ఆ పైన ఉండేటువంటి పరమపదం కానీ, ఇవి రెండు 107, 108. ఇప్పుడు ఇక్కడ వైకుంఠం అని చెప్పేటువంటిది 54వ దివ్యక్షేత్రం. నెక్స్ట్ తువరై అన్నారు. తువరై అంటే ద్వారక. ఈ ద్వారక 104వ దివ్యక్షేత్రంగా చెప్తారు మనకి పెద్దలు. అలాగే అయోధ్య, అయోధ్య ఇది 98వ దివ్యక్షేత్రం. ఇక ఇడముడై వదరి ఇడవహయుడయ్య అన్నారు తర్వాత 2వ పాదంలో. ఇడముడై వదరి అంటే విశాలమైనటువంటి వదరి అంటే బదరి, బదరికాశ్రమం, బదరీనాథ్ విశాల్ వేయించేసి ఉండేటువంటి ఆ బదరీనాథ్ దివ్యక్షేత్రం 101వ దివ్యక్షేత్రం.
ఆ క్షేత్రము, ఇడవహై, ఇవన్నింటినీ కూడా నిత్యవాసంగా చేసుకొని, ఇడవహై అంటే నిత్యవాసంగా చేసుకొని ఉడయ్య కలిగినటువంటి ఎం మా యొక్క పురుడోత్తమన్, ఆ పురుషోత్తమును ఇరుకై ఉన్నటువంటి ప్రదేశం ఇదే అంటున్నారు. అంటే ఆ ఉత్తర మొదలలో శాళిగ్రామంలో, వైకుంఠంలో, ద్వారకలో, అయోధ్యలో, బదరికాశ్రమలో వేంచేసి ఉండేటువంటి స్వామే ఇక్కడ ఈ కండమెన్నం కడినగర్లో పురుషోత్తముడుగా కూడా వచ్చి వేంచేసి ఉంటున్నాడు అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ద్వారకా నగరంలో వేంచేసి ఉన్న ఆ స్వామి ద్వారకలో 16,000 మంది భార్యల చేత నిత్యము పరిచర్యలు అందుకుంటూ కొత్త పెండ్లి కుమారుల్లాగా వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామి ఆ అయోధ్య నగరంలో చక్రవర్తి తిరుమగనార్గా అందరి చేత పూజలు అందుకునేటువంటి ఆ స్వామి, శాలగ్రామంలో శాలగ్రామంగా పూజలు అందుకునేటువంటి ఆ స్వామి, అలా ఈ 6 దివ్యక్షేత్రాల్లోనే కాదు దివ్యక్షేత్రాలన్నింటిలోనూ వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామి ఇక్కడ పురుషోత్తముడుగా కూడా శ్రీనివాసం ఏర్పరచుకొని మనల్ని అనుగ్రహించడం కోసం వేంచేసి ఉన్నారు అంటూ కృప చేశారు మొదటి 2 పాదాలలో. ఇక తర్వాత 2 పాదాలలో గంగ తీర్థ వైభవాన్ని తెలుపుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నాం, దివి నుంచి భూమికి వచ్చింది భగీరథ ప్రయత్నం వల్ల, అందుకని భాగీరథి అయింది గంగానది. అలా అంత అంబరాన ఉన్నటువంటి ఆకాశం పరమపదం నుండి విష్ణు పాదోద్భవి గంగ కదా, అక్కడ నుంచి ఉద్భవించినటువంటి గంగ ఆ పైనుంచి కిందకి భూమికి దిగి వచ్చేటప్పుడు ఎంత వొరవడితో వచ్చింది అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు ఈ పాత్రంలో. తడవరై అదిర తరణి విండిడియ తలైపత్తి కరైమరం సాడి కడలినే కలంగ కడతి ఇజికంగై కండమెన్నం కడినగరే అనేటువంటి ఈ పాదాల ద్వారా తడవరై అంటే పెద్ద పెద్ద విశాలమైనటువంటి కొండలు కూడా అదిర అదిరిపోయేటట్లుగా కొండలు అదిరిపోతున్నాయి. తరణి అంటే భూమి, ఆ భూమి కూడా విండిడియ, విండిడియ అంటే ఏదో పెద్ద శబ్దంతో పగిలిపోతే ఈ భూమి పిడుగుపడినప్పుడు ఎట్లా పెద్ద శబ్దం వస్తుంది, అంత పెద్ద శబ్దంతో విండిడియ అంటే పెద్ద శబ్దం వచ్చి భూమి బద్దలైపోతుందా అన్నట్లుగా, కొండలన్నీ అదిరిపోతాయా అన్నట్లుగా. తలైపత్తి కరై మరం శాడి అన్నారు. మరం అంటే వృక్షాలు, కరై అంటే ఒడ్డున, ఈ గంగానది ఒడ్డున ఉన్నటువంటి వృక్షాలు తలైపత్తి ఎంత పెద్దగా ఉన్నాయంటే చిట్టు చివరి వరకు పెరిగి ఉన్నాయంట, అంటే బాగా ఎత్తుగా పెరిగి ఉన్నాయి గంగానది తీరాన ఉన్నటువంటి వృక్షాలు. అలాంటి పెద్ద పెద్ద వృక్షాలు కూడా శాడి విరిగిపోయే విధంగా, ముక్కలైపోయే విధంగా ఆ పై నుంచి గంగ పరవళ్ళు దొక్కుంటూ ప్రవహిస్తూ వస్తుంది కదా, అప్పుడు అంత ఎత్తు నుండి కింద పడటం వల్ల ఆ మందర పర్వతం మిగిలినటువంటి పర్వతాలు కూడా అదిరిపోయాయట. ఇక పర్వతం మీద నుంచి భూమిపైకి పడింది ఆ గంగానది. అలా పడినప్పుడు ఆకాశం భూమి కూడా శిథిలమైపోతాయా అన్నట్లుగా సంచలనంతో బాగా విపరీతంగా పొంగుకుంటూ వస్తూ ఉంది ఆ నది. కాందడం పో కడలినై కలంగ కడతీయ కంగై అన్నారు. ఎక్కడా కలత పడనటువంటి సముద్రం కూడా, ఏం జరిగినా సముద్రం కలత పడదు. కడలినై అంటే సముద్రమును కలంగ కలత పడే విధంగా కడుతూ వేగంగా ఇది పారుకుంటూ గంగై వచ్చింది. అలాంటి గంగ తీరమును ఉన్నది ఈ కండమెన్నం కడినగరే అనే దివ్యక్షేత్రం అంటున్నారు. అలా ఒడ్డున ఉన్న చెట్లను పెకిలించి వేస్తూ కలత చెందినటువంటి సముద్రాలు కూడా తనలో పడినప్పుడు ఆ సముద్రంలో కూడా కలిసిపోతుంది కదా, అన్ని నదులు కూడా చివరికి కలవాల్సింది సముద్రంలోనే. అలా ఆ పైనుంచి దివి నుంచి కిందకి భూమికి పాకేటప్పుడు ఆ సమయంలో అల్ల కల్లోలం అయిపోతుందట కలత చెందనటువంటి సముద్రం కూడా, అంత పరవళ్ళు తక్కువతో వస్తుంది. ఆనాడే కాదండి, ఈనాడు కూడా మనం చూస్తే ఈ కండమెన్నం కడినగ క్షేత్రం కొంచెం ఎత్తు మీద ఉంటుంది, కింద 2 నదులు పాకుతూ ఉంటాయి, పారుతూ ఉంటాయి. ఒకవైపు అలకానంద నది ప్రవహిస్తూ ఉంటే ఇంకొక వైపు నుంచినేమో భాగీరథి అంటే గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రెండు కూడా ఒక ప్రదేశం వచ్చేటప్పటికీ కలుసుకుంటాయి, ఆ కలుసుకున్నదే సంగమంగా చెప్తారు. ఆ అలకనంద నది ఇటు భాగీరథి ఈ 2 నదులు కలిసేటువంటి ఆ సంగమంలో స్నానం చేయటం కూడా పరమ పవిత్రంగా మన పెద్దలు అనుగ్రహిస్తారు. ఆ కొండ మీద మెట్ల మీదుగా ఉంటుంది కోవెల, ఆ సన్నిధి దర్శించుకున్న తర్వాత లేకపోతే ముందరో ఆ కిందకు వచ్చి ఈ 2 సంగమాల్లో కూడా స్నానం చేసి అక్కడే మనకి కింద కూడా
రుద్రుడు కూడా వేయించేసి ఉంటారు. ఈ సంగమానికి కొంచెం దగ్గర ఒక చిన్నపాటి గుహలాగా ఉంటుంది, ఆ గుహలోలాగా అట్లా రుద్రుడు వేయించి అక్కడే ఆ నది పారే దగ్గరే ఒక చిన్న రాయి అడ్డుగా ఉన్నట్లుగా ఉంటే అక్కడ కింద రుద్రుడు కూడా ఉంటాడు. అక్కడ అలా భాగీరథి అలకనంద నది కలిసేటువంటి ఆ సంగమ తీర్థం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా గంగ అక్కడ ఎక్కడైనా కానీ గంగ ఉధృత ప్రవాహమే. అయితే ఇక్కడ ఈ పాసురంలో చెబుతున్నది ఏంటంటే ఆ దివి నుండి భూమికి వచ్చేటప్పుడు ఆ భగీరథుడు తన తపోబలంతో గంగను భూలోకానికి తీసుకువచ్చేటప్పుడు జరిగినటువంటి ఆ అద్భుతాన్ని మనకు కృప చేస్తున్నారు. అలాంటి అద్భుతమైన గంగా నదీ తీరాన వేయించేసి ఉన్నటువంటి ఈ కండమెన్నం కడినగరం అనే దివ్యక్షేత్రంలో ఈ పురుషోత్తముడు వేయించేసి ఉన్నాడు. ఈయనే అన్ని దివ్యక్షేత్రాలలోనూ వేయించేసి ఉన్నటువంటి ఆ పరమాత్మ అంటూ అక్షామత్త వైభవాన్ని కొనియాడారు. ఇక పదవ పాసురం ముఖ్యమైన పాసురం, తిరుమంత్రార్థ వైభవాన్ని తెలిపేటువంటి అద్భుతమైన పాసురం. ఈ పాసురం కూడా రెండు సార్లు సేవించాలి మనం సేవించినప్పుడు సేవాకాలంలో. ఒకసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. మూన్నెజుత్తదనై మూన్నెజుత్తదనాల్ మూన్నెజుత్తాకి మూన్నెజుత్తయ్యే నుక్కొండిరుప்பார்க்கருக்கம் நன்குடையா என் புருடோத்தம நிருக்கை மூன்னடு நிமிர்த்து மூனினேல் தோன்றே மூனினேல் மூன்னுருவானான் காந்தடம் பொழில் சூழ் கங்கையின் கரை மேல் கண்டமென்னும் கடிநகரே. అద్భుతమైన పాసురం, అష్టాక్షరి మంత్ర వైభవాన్ని తెలియజేసేటువంటి పాసురం. మనకి పెద్దల పూర్వ ఆచార్యులు ఈ రహస్య త్రయాన్ని కృప చేసేటప్పుడు చాలా అద్భుతంగా చెప్పేవారు. అలాంటి అష్టాక్షరి మంత్ర వైభవాన్ని చక్కగా నాలుగు పాదాలు కలిగినటువంటి ఈ పాసురంలో మనకి అద్భుతమైన పదకూర్పుతోటి కృప చేస్తూ ఉన్నారు స్వామి పెరియాళ్ళ వారు. చూడడానికి ఎలా ఉంటుందంటే ఈ పాసురం సేవిస్తుంటే ఒక టంగ్ ట్విస్టర్ లాగా, అంటే మనం సేవించడానికి కొంచెం కష్టంగా అదే పదాలు తిరిగి తిరిగి రిపీట్ అయినట్లుగా అలా ఒక అద్భుతంగా పద ప్రయోగం ఇయల్ ఇసైతో కూడుకుని చాలా అద్భుతంగా అనుగ్రహించారు ఈ పాసురాన్ని స్వామి పెరియాళ్ళ వాళ్ళు. ఒకసారి పాసుర ప్రతిపదార్థాన్ని చూసినట్లయితే మూన్నెజుత్తదనై మూడు అక్షరాలను మూన్నెజుత్తదనాల్ మూడు అక్షరాలతో ఒక మూడు అక్షరాలను నిర్వచన ప్రక్రియతో అంటే దాన్ని నిరుక్తం అంటారు. అలాంటి నిరుక్తంతో ముందు ప్రతిపదార్థం చూద్దాం, తర్వాత తాత్పర్యం చూద్దాం. మూన్నెజుత్తాకి మూడు పదాలుగా చేసి మూన్నెజుత్తై మూడు అక్షరాలను ఏను కొండిరుపాక్ ఈ మూడు అక్షరాలు ఎవరైతే ధరించి ఉంటారో వారికి ఇరుక్కం దయను నంగుడయ్య బాగా చేసేటువంటి ఎంపురుడోత్తం మా యొక్క సర్వేశ్వరుడు ఇరుక్కై శ్రీనివాసం చేసుకునేటువంటి ఈ దివ్యక్షేత్రం అంటూ పురుషోత్తమ వైభవం చెప్పారు. తర్వాత రెండు పాదాలలో మూన్ అడి, అడి అంటే పాదం, మూన్ అడి మూడు పాదాలుగా నిమిరిత్ పెంచి మూన్నెల్ మూడింటి యందు తోన్ని అవతరింపచేసి తెలియజేసి మూన్నెల్ మూడు విషయాలలో మూన్నురువాన్ మూడు విధాలుగా తనను మనకి అవతరింపచేసి దర్శింపచేసి కాన్ తడం పొహిల్ సూర్య కాన్ అంటే పరిమళించేటువంటి తడం విశాలమైన పొహిల్ తోటలతో సూర్య చుట్టబడిన కంగయ్యన్ గంగా తీరమున కరై తీరము మేల్ నందు ఆ గంగా తీరమునందు కండమెన్ను కడినగరే. ఈ ఆఖరి పాదం ఏం చెప్తున్నారంటే ఈ కండమెన్ను కడినగరే అనేటువంటి దివ్యక్షేత్రం పరిమళించేటువంటి విశాలమైన తోటలతో చుట్టబడి ఉన్న గంగా తీరమునందు ఉన్నది, అద్భుతమైన తోటలతో చుట్టబడి ఉన్నది. ఆ తోటలలో పరిమళించేటువంటి పుష్పాలు ఉన్నాయి. ఇంకా తోట ఎలా ఉంది, విశాలంగా ఉన్నది, నదీ తీరమును ఉన్నది, అలాంటి దివ్యక్షేత్రం అన్నారు. ఇక ఆ పై మూడు పాదాలకి ఒక్కసారి వివరంగా చూసినట్లయితే మనకి అష్టాక్షరి మంత్రం, ఈ తిరునారాయణ అష్టాక్షరి మంత్రం ఎంత గొప్పది అంటే ఓంకారం ముందుగా ఉంటుంది. మూడు తిరునారాయణ అష్టాక్షరి మంత్రము మూడు పదాలతో కూడి ఉంటుంది, ఎనిమిది అక్షరాలు ఉంటాయి. ఈ మూడు పదాలు కూడా మొదటి పదం రెండవ పదాన్ని విశదపరుస్తుంది, రెండవ పదం మూడవ పదాన్ని విశదపరుస్తుంది. ఈ అష్టాక్షరి మంత్రంలో ఉన్నటువంటి మూడు పదాలు ఒక పదానికి అర్థం రెండవది, రెండవ పదానికి అర్థం మూడవది, ఇలా విశదపరుస్తాయి. అయితే ఈ మొదటి పదం ఏమిటి అంటే ప్రణవం అంటారు. ఈ ప్రణవం ఏంటి, ఓంకారం. ఈ ఓంకారాన్ని ఒక సమాసంగా మనం కనుక చెప్పుకున్నామంటే అది ఒక్కటే పదమవుతుంది, ఓం అనేది ఒకటే పదమవుతుంది. అదే మనం విడదీసి చెప్పుకుంటే
మూడు అక్షరాల కలయికే ఈ ఓంకారం అనేటువంటి పదం. ఆ మూడు అక్షరాలు ఏమిటి అంటే ఆ ఉ మ ఓం అని చూడండి. మీరు అలా అన్నప్పుడు ఆ ఉ మ వినపడతాయి విడివిడిగా. మీరు గనక బాగా పరిశీలనగా గనక ఆ శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు గనక అనుభవించేటప్పుడు గనక మీరు ఒకసారి అవలోకనం చేసుకుంటే ఆ ఉ మ అనే మూడు అక్షరాల కలయికయే ఈ ఓంకారం అనేటువంటి ప్రణవం. ఓంకారాన్నే ప్రణవం అని కూడా పిలుస్తారు. అలాంటి ఈ మూడు అక్షరాలు మనకి ఏం చెప్తాయంటే మూడు పదాలు వలె వివరిస్తారు. ఒక్కొక్క అక్షరం చూడడానికి అక్షరంలాగా ఉంటుంది, కానీ ఆ ఒక్కొక్క అక్షరం కూడా చాలా విశాలమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంటుంది. ఆ అనే అక్షరం ఒక అర్థం చెప్తుంది, మా అనే అక్షరం ఒక అర్థం చెప్తుంది, ఊ అనే అక్షరం ఒక అర్థం చెప్తుంది. అలా విడివిడిగా అర్థాలు చెప్తాయి కాబట్టి మనం మొత్తం కలిపి తీసుకుంటే ఓంకారం ఒకటే అక్షరం అయింది. విడిగా తీసుకుంటే మూడు అక్షరాలు అయినాయి. ఒక్కొక్క అక్షరం అర్థం చూస్తే మళ్ళీ మూడు మూడు పదాలు అవుతాయి. అలా అర్థవంతమైనప్పుడు అక్షరం ఒకటే అయినా అది ఒక పదంగా మారిపోతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. మొదటి పాదం చూడండి, మూన్ నెజొత్తదనై, మూన్ నెజొత్తదనాల్, మూన్ నెజొత్తదనై అంటే మూడు అక్షరాలు. ఏ అక్షరాలు? మూడు. ఆ ఉ మ అనే మూడు అక్షరాలు మూన్ నెజొత్తదనాల్. ఇక్కడ నిరుక్తంతో అంటే ఓంకారంతో ఒక నిర్వచన ప్రక్రియలో ఆ అంటే ఏమిటి అంటే చూడండి, ఈ అక్షరాలు ఆ భూ మ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే భూరితి ఋగ్వేదాద జాయత అన్నట్లు పూహ్ అనేటువంటి ఒక వ్యాహృతి ఋగ్వేదం నుంచి స్వీకరించారు. యజుర్వేదానికి భువహ అనే ఒక వ్యాహృతి ఉంది, సామవేదానికి సువహ అనే ఒక వ్యాకృతి ఉంది. భూహ్ భువహ సువహ ఈ మూడు ఒక పదాలుగా అనుకోండి పోయి. ఈ మూడు కూడా అక్షరాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం నుంచి తీసుకున్నారు. భూ భువహ సువహ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం నుంచి తీసుకున్నారు. మనకి చతుర్వేదాలు అంటారు, కానీ ఉన్నది మూడు వేదాలే, త్రికం అని కూడా అంటారు వేదాలన్నింటినీ కలిపి. అలాగే ఆ వేదవేద్యుడు శ్రీవనారాయణుడే వారిని అవగాహించుకొని ఉండేటువంటి ఆ గరుడాల్వానికి త్రయీమయహ అని కూడా అంటారు చూడండి. అంటే ఉన్నది మూడు వేదాలే, ఋగ్వేదం యజుర్వేదం సామవేదం. ఈ మూడింటి యొక్క వివరణయే అథర్వ వేదం నాలుగవది. కనుక ఇక్కడ మూడు వేదాల నుంచి మూడు పదాలు తీసుకున్నారు, మూడు అక్షరాలు భూహు భువహ స్వహ అనేటువంటి ఈ మూడు అక్షరాలని పరమాత్మ తన సంకల్పంతో దానిలో ఉండేటువంటి సారానంతా తీసుకొని ఆ ఉ మాగా రూపాంతరం చెందాయి. ఆ సారంగా తీసుకుంటే అంటే ఋగ్వేదంలో ఉన్న సారమంతా ఆగా మనం భావన చేస్తే, యజుర్వేదంలో ఉన్న సారమంతా ఊగా మనం భావన చేస్తే, సామవేదంలో ఉన్న సారమంతా మాగా మనం భావన చేస్తే ఈ ఆ ఊ మా అప్పుడు ఏమైనాయి అంటే మూడు వేదాల యొక్క సారము ఈ మూడు అక్షరాలు అయిపోయినాయి. అందుకనే మనకేం చెప్తారంటే తిరుమంత్రంలో తిరుమంత్రార్థంలో పిల్ల లోకాచార్యుల వారు మనకి ముముక్షుపడి దివ్య దివ్య రహస్యాన్ని కృప చేశారు, మూడు మంత్రాల అర్థాన్ని కృప చేశారు. ఇది సూత్రాల రూపంలో ఉంటుంది. ఈ తిరుమంత్రంలో 33వ సూత్రంలో ఏం చెప్తారంటే మూడు తాయిలే తైరై నిరైత కడైన్ మెన్నై తిరిచిన పోలే మూడు వేదత్తెలు మూడు అక్షరత్తయ్యం ఎడుతదు అంటారు. అంటే మూడు తాయిలే అంటే మూడు పెద్ద పెద్ద బాణలు ఉన్నాయండి, శుభ్రంగా చక్కగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా దీన్ని వివరిస్తున్నారు చూడండి. పిళ్ళలోకాచార్యుల వారు కృప చేసినటువంటి సూత్రానికి స్వామి మణవాళ మామూలు వ్యాఖ్యానాన్ని కృప చేశారు. ఏం చెప్తున్నారంటే పెరుగు తైరై అంటే బాగా నిరైత్ నిండా బాణల నిండా పెరుగు ఉంది, మూడు బాణల నిండా. ఆ మూడు బాణల్ని కూడా చిలికారు, చిలికితే వెన్న మళ్ళీ మూడు బాణలు అంత వస్తుందా? రాదు కదా. ఆ వచ్చిన వెన్నను మొత్తాన్ని కలిపి ఒక ముద్ద చేస్తే అలా మూడు వేదాల్లో ఉన్నటువంటి మూడు అక్షరాలను కలిపితే ముద్ద చేస్తే ఈ ఓమైంది. మూడు బాణలు మూడు వేదాలతో సమానం అనుకుంటే ఆ మూడు బాణల్లో ఉండేటువంటివి ఏంటి? భూహు భువహ సువహ ఆ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అనేటువంటి మూడు బాణలు. దానిలో ఉండేటువంటి వచ్చిన వెన్న ఏమిటి అంటే భూహు భువహ సువహ. ఆ మూడింటిని కలిపితే ఓంకారం అయిపోయింది. అదే ఈ భూ భువహ సువహనే ఆ ఊ మాగా రూపాంతరం చెందే పరమాత్మ స్వయంగా స్వామి శ్రీమన్నారాయణుడే ఈ తిరుమంత్రార్థాన్ని బదరికాశ్రమంలో
తానే ఆచార్యనమై తానే శిష్యనమై తిరుమంత్రత్తై వెలియెట్టారుడినార్ అంటారు. తానే ఆచార్యుడుగా తానే శిష్యుడుగా రెండు రూపాల్లో తానే వేంచేసి ఉండి ఈ మొట్టమొదటి మంత్రాన్ని మనకు కృప చేశారు. ఈ మంత్రము మూడు పదాలు కలిగి ఉన్నది, 8 అక్షరాలతో ఉంది. ఆ మూడు పదాలలో మొదటి పదం ఓంకారం. ఈ ఓంకారానికి ఇప్పుడు మనం విశ్లేషణ చేసుకున్నాం. భూ భువహ సువహ అనేటువంటి ఈ మూడు మంత్రాల సారమే ఆ భూమగా రూపాంతరం చెంది మూడు అక్షరాలుగా అయినాయి. అటువంటి ఈ మూడు అక్షరాలని మూండ్రజుత్తదనాల్ నిర్వచన ప్రక్రియలో నిరుక్తంతో ప్రణవంగా చేశారు. మూండ్రజుత్తాకి మూడు పదాలుగా చేశారు. ఎలా చేశారు అంటే, ఇప్పుడు మొదటిది ఆ అనే పదం ఉంది కదా, ఈ ఆ అనే పదం ఏం చెబుతుంది, కారణత్వం. ఆలో రామ శ్రీమన్నారాయణుడు వేంచేస్తూ ఉంటారంటారు. అకార వాచుడు శ్రీమన్నారాయణుడు. అన్ని అక్షరాలు కూడా మీరు ఒక్కసారి గమనించినట్లయితే పలికి చూస్తే అచ్చులు కానీ హల్లులు కానీ అన్నింట్లో కూడా ఆ అనేది మనకు వినపడుతూ ఉంటుంది. అంటే అన్ని అక్షరాలకి మూలమైనది ఆ అనే అక్షరం. మనకి సర్వవ్యాపకుడైనటువంటి స్వామి శ్రీమన్నారాయణుడు అన్నింట ఉన్నాడు కదా, కనుక ఈ ఆ అనే అక్షరం నందు నారాయణుడిగా చెప్తారు. అన్ని అక్షరాలలోనూ ఆ అనే సత్వం వినిపిస్తుంది. అలాగే అన్ని జీవాత్మలలోనూ స్వామి శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉంటాడు. కనుక ఆ అనే అక్షరం నారాయణుడు చెబుతుంది. అకార వాచ్యుడు, అకారంలో తెలపబడినటువంటి వాడు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు. ఈ శ్రీమన్నారాయణుడు సృష్టి కారణత్వం. కారణత్వం అంటే సృష్టి చేస్తారు కదా. తర్వాత రక్షకత్వం, మనల్ని రక్షణ చేస్తూ ఉంటారు. అలాగే శేషిత్వం, మనల్ని అందరినీ కూడా స్వామి అయి ఉంటాడు మన అందరికీ కూడా. అలాగే శ్రీయపతిత్వం, ఆ లక్ష్మికి పతి అయి ఉన్నాడు నారాయణుడు. ఈ ఆ అనే పత్రం ఈ నాలుగు విశేషాలు చెబుతుంది మనకి. నిర్వచనంలో చెప్తున్నారన్నారు కదా, మూండ్రజుత్తదనాల్ అన్నారు. ఈ మూడు అక్షరాలని నిర్వచిస్తున్నారు ఒక పదంలాగా. ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క పదంలాగా నిర్వచించినట్లయితే ఈ ఆ అనే పదం శ్రీమన్నారాయణమూర్తిని చెబుతుంది. ఆ శ్రీమన్నారాయణుడు ఎవరు, కారణత్వం చేస్తాడు, రక్షకత్వం చేస్తాడు, శేషిత్వం చేస్తాడు, శ్రీయపతిత్వం తెలియజేస్తుంది ఆయనకున్నటువంటిది. అలాగే రక్షకత్వం అంటే ఏంటి, రక్షణ 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 అంటాం. రక్షణ అంటే మనకి ఇక్కడ లౌకికంగా చూసేటువంటి ఒక రక్షక భటుల వలె ఆ పోలీస్ డ్రెస్ వేసుకొని కాపలా కాసేటువంటి వాడ అర్థం లేదు. రక్షకత్వం అంటే చూడండి, మనకి ఇష్టమైనవన్నీ ఇవ్వటం, ఇష్టం లేనివన్నీ తొలగించటం. అదే కదా రక్షణ అంటే, మనకి ఏది కావాలో అది ఇవ్వటం, మనకు అక్కర్లేని మనకి ఇష్టం లేని తీసేయటం. ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి, ఇదే రక్షకత్వంగా చెప్తారు. అలా సృష్టికి మూలమైనటువంటి వాడు స్వామి శ్రీమన్నారాయణుడు, రక్షకత్వం చేసేది స్వామి శ్రీమన్నారాయణుడు, మన అందరికీ కూడా ఆయన శేషి, మనమందరం ఆయన శేషభూతులం. అందుకనే ఈ శేషభూతులమైనటువంటి మనమందరం కూడా ఆ స్వామికి కైంకర్యం చేసుకోవాలి. శేషత్వమే ఆత్మకు స్వరూపం, కైంకర్యం చేసుకోవటమే ఆత్మకు ఒక స్వరూపం అని చెప్తారు పిల్లల లోకాచార్యులు. కైంకర్యం అంటే సేవ, కించిత్కారం. కిం కరిష్యామి కిం కరిష్యామి, ఇంకా నేను మీకు ఏం చేయగలను అంటూ మనం ఆచార్యుడిని ఆశ్రయించాలట. ఆ స్వామి ఆచార్యులు మనకి శ్రీసూక్తులు కృప చేస్తుంటే, ఆచార్య మీకు ఇంకా మేము ఏం చేయగలం ఏం చేయగలం అంటూ మనం అడగాలి. అందుకనే కింకరులు అంటారు వీరిని, శిష్యుల్ని కింకరులు అంటారు. ఎందుకంటే కిం కరిష్యామి, ఇంకా ఏం చేయగలం నీకు, సేవలు ఏం చేయాలి అని ప్రశ్నిస్తారు. కనుక వీరికి కింకరులు అంటారు, శేషభూతులు అంటారు. ఆయన్ని శేషి అంటారు. మనం అందరం కూడా ఆ స్వామికి దాసులం, ఆయన మనందరికీ కూడా స్వామి. అలాగే శ్రీయపతిత్వం, ఆ పరమాత్మ ఒక్కడే ఉంటాడా ఎప్పుడైనా, అకలగిల్లే నిరయం ఎండ్రు అలర్ మేల్ బంగై ఉరై మాట నిగరిల్పగ జయవులగమూనుడయ్యన్నయ్యాళ్వానే అన్నట్లుగా ఆ పరమాత్మ ఎప్పుడూ కూడా నిత్య అనపాయని అయినటువంటి ఆ అమ్మవారితో వేంచేసే ఉంటారు. నిత్యము ఆ స్వామి యొక్క వక్షస్థలం మీదే తాయారులు వేంచేసి ఉంటుంది. అంటే అకారం కూడా ఒక్కటే ఉంటుందా, లేదు, అకారంలో అమ్మ తాయారులు కూడా అంతర్భాగమైపోయి ఉన్నారు. కనుక అకార వాచుడైనటువంటి స్వామి అనటం ద్వారా అందులోనే అమ్మవారు కూడా తెలుపుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే అకారం ఏం చెబుతుంది, శ్రీమన్నారాయణుని చెబుతుంది అన్నామనుకోండి, అప్పుడు నారాయణుడు వచ్చేస్తాడు, స్త్రీ కూడా వచ్చేస్తాడు. స్త్రీతో కూడిన నారాయణుడు, అమ్మతో కూడిన స్వామి, తాయార్లతో వేంచేసిన పెరుమాళ్ళు, ఇరువురు కూడి ఉంటారు ఈ ఆ అనే అక్షరంలో. ఇప్పుడు మూండ్రజుత్తదనాల్ అని రెండవ పాదం అన్నారు కదా, నిరుక్తంతో మూండ్రజుత్తాకి ప్రణవం అంటే మూడు పదాలుగా చేశారు. మూడు అక్షరాలు ఆ భూ మాని మూడు రకాలైనటువంటి అర్థాలతోటి మూడు పదాలుగా చేశారు అనటంలో ఇప్పుడు మనం ఆకి ఆ అనే అక్షరాన్ని ఒక అర్థం చెప్పుకొని దాన్ని పదం ఎలా చేశామో చెప్పుకున్నాం.
ఆ అంటే కారణత్వం, రక్షకత్వం, శేషిత్వం, శ్రీయపతిత్వం ఇదంతా కలిపి శ్రీమన్నారాయణుడు ఒక పదం అయిపోయింది. ఆ ఇక రెండవ అక్షరం ఊ. ఊ అంటే ఊ కన్నా కూడా ముందు మనం మకారం తెలుసుకోవాలి. మా అంటే 25వ అక్షరంగా చెబుతారు ఈ జీవాత్మ అక్షరం. అందుకనే మకారం ఇరుపత్తంజాం అక్షరమై స్నానవాచకమా ఇరుక్కయాలే ఆత్మావై చెల్లెగిరిది అంటారు. ఈ మకారం అనేటువంటిది 25వ అక్షరం అవుతుంది మనం లెక్క వేస్తే. అంటే ఈ మకారం ద్వారా తెలుపబడేటువంటి వారు ఎవరు అంటే జీవాత్మ. మకారం ద్వారా ఎవరు తెలుపబడ్డారు? శ్రీమన్నారాయణుడు. మకారం ద్వారా ఎవరు తెలుపబడుతున్నారు? మనమందరం జీవాత్మలందరం మకారం ద్వారా సూచింపబడతాం. అంటే ఆయన కారణత్వం చేసేవాడైతే మనమేంటి? సృష్టింపబడినటువంటి వాళ్ళం. ఆయన రక్షకత్వం చేసేవాడైతే ఈ మకారం ఏమిటి? రక్షకత్వం పొందేటిది. అలాగే ఆ అకారం స్వామి, స్వామిత్వం చెప్తే ఈ మకారం ఆయనకి శేషభూతులు, దాసులు అని చెబుతుంది. అలాగే ఆయన శ్రీయపతిత్వం చెప్తే అకారంలో ఇక్కడ ఆ అమ్మకి కూడా మనం దాసులము అని చెబుతుంది ఈ మకారం. కనుక ఈ మకారం అనేటువంటిది జీవాత్మను తెలియజేస్తుంది, అకారం అనేటువంటిది శ్రీమన్నారాయణని తెలియజేస్తుంది. రెండు అక్షరాలని రెండు పదాలుగా అన్వయం చేసుకున్నాం. ఇక మూడవ అక్షరం భూ. ఈ భూ అనేటటువంటి ఏంటంటే అనన్యార్హత్వాన్ని చెబుతుంది. అంటే పరమాత్మ శ్రీమన్నారాయణునికే చెంది ఉన్నాడు ఈ జీవుడు, తప్ప వేరెవరికీ చెంది లేడు అనేటువంటి రహస్యాన్ని తెలుపుతుంది. అంటే భగవత్ శేషత్వం, అన్యశేష శేషత్వం కయుగయ్యే ప్రధానం అంటారు. చూడండి, పరమాత్మను ఆశ్రయించడానికన్నా కూడా ముందు మనం ఇతర దేవతాంతరాలని ఆశ్రయించటం అనేది వదిలిపెట్టాలి. ఆ శ్రీమన్నారాయణ దగ్గరకు వెళ్ళటానికన్నా కూడా ముందు మనం ఏం చేయాలంటే ఇతర దేవతల దగ్గరకు వెళ్ళకూడదు. ఇది చెబుతుంది ఉకారం అనేటువంటిది అనన్యార్హత్వం. అంటే ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడే నాకు రక్షకుడు, వేరెవరూ నాకు రక్షకులు లేరు, నాకు నేను రక్షకుడినే కాదు నాకు వేరెవరూ రక్షకులు లేరు అని చెప్పేటువంటిది ఈ ఉకారం అనన్యార్హత్వాన్ని చెబుతుంది. కనుక మూన్యజుత్తదనై అంటే ఆ భూ మా అనే మూడక్షరాలు మూన్యజుత్తదనాల్ నిరుక్తంతో నిర్వచన ప్రక్రియలో ఆ అంటే ఏంటి, ఊ అంటే ఏంటి, మా అంటే ఏంటి అనేటువంటి అర్థాన్ని చెప్పుకుంటూ మూన్యజుత్తాకి మూడు పదాలుగా చేశారు. ఉన్నది చూడడానికి ఒక అక్షరమే అయినప్పటికీ అర్థవంతమైనప్పుడు ఒక్కొక్క అక్షరం కూడా ఒక పదంలాగా మారిపోతుంది. అలా ఒక ప్రణవంలాగా చేసి మూన్నెజుత్తై ఇప్పుడు ఈ మూడు అక్షరాలను ఏన్న కొండిరుపార్క్ ఎవరైతే ధరించి ఉంటారో అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ మూడు అక్షరాలు ఏం చెబుతున్నాయి అనేది మనం గ్రహించుకోవాలి. అకారవాచుడైనటువంటి ఆ సర్వేశ్వరుడికి అంటే అకారంలో చెప్పబడినటువంటి ఆ అనే అక్షరం ద్వారా తెలుపబడినటువంటి శ్రీమన్నారాయణునికి, మా అనే అక్షరం ద్వారా తెలుపబడినటువంటి ఈ జీవాత్మ, ఆత్మకు ఉపయుక్తమైనటువంటి ఆత్మకి ఏమిటి, కైంకర్యమే ఆత్మకు స్వరూపం అనుకుంటున్నాం. కైంకర్యం చేయటమే ఆత్మ యొక్క లక్షణం, దాసత్వం చెయ్యటమే ఆత్మ యొక్క లక్షణం. ఇది చెప్తుంది మనకు ఉపకారం అంటే ఆ స్వామికి నువ్వు శేషపడి ఉండు అంటూ. దీన్ని ఒక్క లైన్లో చెప్పుకోవాలి అంటే ఒక ట్యాగ్ లైన్ అంటారు. అలా చెప్పాలి అంటే ఈ ఓంకారం ఏం చెప్తుంది అంటే ట్యాగ్ లైను అకారవాచుడైన శ్రీమన్నారాయణునికి, మకారవాచుడైనటువంటి ఈ జీవాత్మ, ఉకారవాచ్యమైనటువంటి అంటే ఆత్మకు ఉపయుక్తమైనటువంటి కైంకర్యం చేయాలి, అన్యశేషత్వాన్ని త్యజించాలి. ఆయనకి కైంకర్యం చేయాలి, అదే సమయంలో దానికన్నా ముఖ్యమేమనుకున్నాం, వేరే దేవతాంతరాలను ఆశ్రయించకూడదు. ఈ విషయం చెప్తుంది ఉకారం. కనుక అలా ఆ భూ మా అనేటువంటి ఈ మూడు అక్షరాలు పదాలుగా మారి చెప్పేటువంటి అర్థాన్ని ఎవరైతే ఏందుకుండు మనసును ధరిస్తారో, ఎప్పుడు ఎవరైతే దానిని మనస వాచ కర్మన అనుసంధిస్తారో అలాంటి వారికి ఇరుపార్కు అలా ఉండేవారికి ఇరక్కం నంగుడయ్యా పరమాత్మ తన దయనట మంచిగా చూపిస్తారట. నంగుడయ్య బాగా చూపిస్తారు ఆయన యొక్క దయని. ఎం పురుడోతన్ అలాంటి ఆ పురుషోత్తముడు ఆ అకారవాచుడైన పరమాత్మకే, మకారవాచుడైన జీవాత్మ, ఉకారవాచ్యమైనటువంటి కైంకర్యం అన్యశేషత్వం లేకుండా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఎవరైతే ధరించి ఉంటారో మనసునందు వారిని ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి పురుషోత్తముడు చాలా దయతో
చక్కగా రక్షిస్తారు. అలాంటి పురుషోత్తముడు నివసించి ఉండేటువంటి క్షేత్రం ఇది అంటున్నారు. అలాగే ఈ క్షేత్రంలో ఉన్న వారందరికీ కూడా ఈ విషయాలన్నీ పరిపూర్ణంగా ఎరిగిన వారు అక్కడ దివ్యక్షేత్రంలో వేయించేసి ఉన్న భాగవతులందరూ అంటూ మనకు ఒక విశేష అర్థాన్ని కూడా చెప్తారు. ఇక తర్వాత రెండు పాదాలు చూసినట్లయితే మూన్నడి నిమిరిత మూని నెల్ తోండి మూని నెల్ మూన్నురువాన్. మూన్ అడి అంటే మూడు పాదాలు. ఏది ఇప్పుడు మూడు అక్షరాలు ఆ భూ మాని మూడు పదాలుగా చేసుకున్నాం కదా మనం. ఈ మూడు పదాలని మూన్ అడి అనటం ద్వారా, మూడు పాదాలు అనటం ద్వారా ఈ తిరునారాయణ అష్టాక్షరీ మంత్రంలో ఉండేటువంటి మూడు పదాలకు అన్వయించుకోమంటున్నారు. ఇప్పుడు మనం అంతా చేసింది ఈ మొదటి పాదంలో ఒక ప్రణవాన్నే అర్థం చెప్పుకున్నాం. ఈ ప్రణవం ఏం చెప్తుంది అంటే తర్వాత పదమైనటువంటి నమ పదాన్ని చెబుతుంది, ఆ తర్వాత పదమైనటువంటి నారాయణ పదాన్ని వివరిస్తుంది ఈ నమ పదం. అలా మూడు అక్షరాలతో కూడి ఉన్నటువంటి మొదటి పదం ఓంకారం, ఆ అర్థం మొదటి పాదం చెప్పింది అనుకున్నాం. అది ఎవరైతే హృదయంలో నిక్షిప్తం చేసుకుంటారో వారిని చక్కగా దయచేస్తాడు స్వామి అన్నారు. ఇప్పుడు ఈ మొదటి పదం యొక్క వివరణయే తర్వాత పదమైన నమః పదం, ఆ తర్వాత పదమైన నారాయణ పదం కూడా తెలుపుతాయి. కనుక అలా మూన్ అడి నిమిరిత్ ఈ మొదటి పదాన్ని మూడు పాదాలుగా పెంచుకుంటూ వెళ్ళారు. పెంచుకుంటూ వెళ్ళి పెంచి నిమిరిత్ పెంచి మూని నెల్ తోండ్రి మూడిటి యందు కూడా అవతరింపచేసి ఏది ఈ మొదటి పదములో రెండవ పదములో నమహాలో మూడవ పదం నారాయణల మూడింట్లో కూడా ఈ అర్థాన్ని అవతరింపచేస్తారు, అన్వయింపచేస్తారు. ఇదే అర్థం వస్తుంది. అకారవాచుడైన పరమాత్మకి ఉకారవాచుడైనటువంటి కైంకర్యం అన్య శశత్వం లేకుండా మకారవాచుడైన జీవుడు చెయ్యాలి. ఇదే చెప్తుంది ఈ నమః పదం కైంకర్యం చేయమని చెప్తుంది, నారాయణ పదం అశ్రీమన్ నారాయణుని తెలుపుతుంది. కనుక అలా మూడు పదాలుగా అవతరింపచేసి మూనినిల్ మూనురువానాన్ అన్నారు. ఇది ముఖ్యమైన పదం కూడా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పదం. మూనినిల్ మూడి త్రయముల యందు, ఇదేమిటంటే ఆకారత్రయంగా చెప్తారు. ఆకారత్రయం అంటే అనన్యార్హ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం. దీన్నే ఆకారత్రయం అంటారు. ఏమిటి అంటే ఈ తిరునారాయణ అష్టాక్షరి మంత్రంలో ఆ మొదటి ప్రణవం ద్వారా కానీ ఈ మూడు పదాల ద్వారా కానీ ఏం తెలుసుకోవాలి మనం, ఈ మొత్తంగా ఈ నారాయణ అష్టాక్షరి మంత్రం ద్వారా ఏం తెలుసుకోవాలి అంటే మొదటిది అనన్యార్హ శేషత్వం. మనము ఆ స్వామికే చెంది ఉన్నాము, ఇంకా వేరెవరికీ కాదు. అందుకే ఇందాక చెప్పుకున్నాం సూత్రం కూడా, భగవత్ శేషత్వలం అన్యశేషత్వం కళిగయ్యే ప్రధానం. ఆ స్వామికే చెంది ఉన్నాం, శ్రీమన్నారాయణునికే శేషపడి ఉన్నాం, ఆయనకే దాసులం, వేరెవరికీ కాదు. ఇది అనన్యార్హ శేషత్వం మొదటిది, ఆకారత్రయంలో మొదటిది. రెండవది అనన్య శరణత్వం, ఆయనే మనల్ని ఆయననే మనం శరణు వేడాలి, ఆయనే మనల్ని రక్షించేటువంటి వాడు, వేరెవరూ మనకు రక్షకులు లేరు. ఆఖరికి మనకి మనము రక్షకులు కాము, మనకు వేరెవరో కూడా రక్షకులు కారు, శ్రీమన్నారాయణుడే రక్షకుడు అని నమ్మి ఉండడం అనన్య శరణత్వం. ఇక మూడవది అనన్య భోగ్యత్వం, మనకి భోగ్యమంతా కూడా శ్రీమన్నారాయణ యందనే ఉండాలి. ఇంకా వేరే దేవతాంతరాలను వేరే కోవెలలను ఏదో ఇంకో వైభవాన్ని చూసి మన భోగ్యత్వాన్ని స్వీకరించకూడదు. మనకు ఉన్నదంతా శ్రీమన్నారాయణతోనే భోగ్యత్వం, ఆయనే మనకి భోగ్యం అంటూ అనన్య, ఇంకా అది తప్ప వేరే అన్యమైనది లేదు. అనన్య వేరే అన్యమైన భోగ్యం లేదు, అదే భోగ్యం అన్నట్లుగా అలా అనన్యార్హ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం అనేటువంటి ఆకారత్రయాన్ని ఈ మూనినెల్ తోండ్రి మూనినెల్ మూనురువాన్లో, మూనినెల్ అంటే ఆ ఆకారత్రయంలో, మూనురువానాన్ మూడు విధముల శరీరత్వంతో, అంటే ఇప్పుడు అనన్యార్హ శేషత్వం, అనన్య శరణం, అనన్య భోగ్యం అంతా శ్రీమన్నారాయణ ఎందే కలిగి ఉండాలని చెప్పారు కదా. ఈ అనన్యార్హ శేషత్వానికేమో శేషిత్వం అనేటువంటి గుణం ఉంటుంది స్వామిలో. మనకుండాల్సింది అనన్యార్హ శేషత్వం అనే గుణం. దీనికి స్వామిలో ఏ గుణం ఉపకరిస్తుంది? స్వామిలో ఉండే శేషిత్వం అనే గుణం మనలో అనన్యార్హ శేషత్వం రావటానికి ఉపకరిస్తుంది. అలా మూన్నురువానా అనటం ద్వారా మూడు విధాలుగా కూడా మళ్ళీ తానే అయి ఉంటాడు. ఎలా? ఈ అనన్యార్హ శేషత్వం మనలో కలగడం కోసం ఆయనలో శేషిత్వం, అనన్య శరణత్వం మనలో కలగడం కోసం ఆయనలో శరణత్వం, అనన్య భోగ్యం మనలో కలగడం కోసం ఆయన ప్రాప్యత్వం. ఇలా రెండిటికి అన్వయం చెబుతారు. అలా మూడు విధాలుగా తానే అయి ఉంటాడు మూన్నురువానాన్.
శేషిత్వం శరణత్వం ప్రాప్యత్వం అనేటువంటి మూడు శరీరాలు కలవాడుగా మూడు విధాలుగా. మోని నీళ్ళు అంటేనేమో ఆకారత్రయం, మూడు నిర్వాణ అంటేనేమో ఆ పరమాత్మ మూడు విధాలుగా శరీరాలు కలవాడే శేషిత్వం శరణత్వం ప్రాప్యత్వం అలా కలిగిన వాడై ఇక్కడ వేం చేసి ఉంటాడో అని చెప్తూ ఉన్నారు. ఈ మూడు పదాల ద్వారా, మూడు పాదాల ద్వారా, ఏది పాత్ర అనుకునేటువంటి మూడు పాదాల ద్వారా ఏతావాత తెలియదేంటంటే ఏ తిరు అష్టాక్షరి మంత్రంతో మన ఆత్మస్వరూపాన్ని తెలుపుతుంది. సకల వేద సారమైనటువంటి ఈ మంత్రమున విశ్వాసం ఉంచి దీనిలో తెలపబడినటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క ప్రేమతో ఈ మంత్రాన్ని మనకు ప్రసాదించినటువంటి కృప చేసినటువంటి గురువుల పట్ల భక్తి కలిగి ఉంటే అప్పుడు ఈ తిరుమంత్రం అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఈ అష్టాక్షరి మంత్రం మూడు పదాల కలయిక. మొదటిది ప్రణవం, దాన్ని విశదపరిచేటువంటిదే రెండవ పదం నమః పదం. ఈ నమః పదానికి వివరణే చివరిదైన నారాయణ పదం. ఈ ప్రణవం అనేది మూడు అక్షరాల కలయిక అనుకున్నాం. ఆ ఉ మ అకార వాచుడైన శ్రీమన్నారాయణుడికి, మకార వాచుడైన జీవాత్మ ఆత్మకు ఉపయుక్తమైన కైంకర్యం చేయాలి, అన్యశేషత్వాన్ని త్యజించాలి అంటూ ఉకారం ద్వారా తెలుపబడుతుంది. కనుక అలాంటి ఈ తిరునారాయణ అష్టాక్షరి మంత్ర వైభవాన్ని చాలా అద్భుతంగా ఈ పాత్రలో కృప చేశారు స్వామి పెరియాళ్ళ వారు. ఇంత గొప్ప ఈ వైభవము ఎవరైతే మనసును ధరించి ఆ సర్వేశ్వరుని కొలుస్తారో వారిని చక్కగా స్వామి అనుగ్రహిస్తాడు అని అంటున్నారు ఈ పాత్రలో. తిరునారాయణ అష్టాక్షరి మంత్ర వైభవాన్ని తెలుపుతూ అలా అక్కడ ఆ క్షేత్రంలో ఉన్న వారందరూ కూడా ఈ పరిపూర్ణంగా ఈ మంత్రం మీద విశ్వాసం కలిగి ఉన్నవారు. అందుచేత వారిని కాపాడటము అనేటువంటిది తన కొరకే చేసుకున్నటువంటి తృప్తితో స్వామి రక్షణ చేస్తూ ఉంటాడు. అక్కడ ఎవరినో రక్షిస్తున్నట్లు కాదు, స్వామి తన వస్తువులు సొత్తు కదా, మనమందరం ఆయన సొత్తు, కనుక మనల్ని రక్షించడం అనేది ఆయన కోసమే చేసుకుంటున్నానన్న తృప్తితో చేస్తాడు రక్షణ. అలాంటి స్వామి ఎక్కడ ఏం చేసుకున్నారు, విశాలమైన పరిమళభరితమైన తోటలతో చుట్టబడి ఉన్నటువంటి గంగా నదీ తీరాన ఉన్నటువంటి ఈ కండమెన్నం కడినగర దివ్యక్షేత్రం అన్నారు. ఇక 11వ పాత్రం ఫలశ్రుతి పాత్రం. ఒక్కసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. పొంగోలి కంగై కరైమల కండచ్ ఉరైపురుడోత్తమన్ అణిమేల్ వెంకలినలియా వెళ్ళిపుత్తుకోన్ మెట్టు సిద్ధను రుప్పుత్తు తంగియవన్ బాసై తమిళ్ మాలై తంగియ నావుడియార్కు కంగయ్యల్ తిరుమాల్ కచిలినై తీజే ఉళిత్తు ఇరుంద కడక్కామే. అద్భుతమైన పాసురాలు మూడు కూడా. ఇది ఫలశ్రుతి పాసురం తిరునామ పాటు. ఒకసారి ప్రతిపదార్థాన్ని చూసినట్లయితే పొంగు, పొంగు అంటే మనకు తెలుగులో కూడా పొంగేటువంటి, అలా ఆ పొంగేటువంటి గంగా నది వైభవం చెప్తున్నారు ఈ మొదటి పాదంలో ఈ పాసురఖండం ద్వారా. పొంగు పొంగేటువంటి ఒలి, ఇక్కడ మామూలు లీ చెప్పారు, అళా కాదు. అళా ఒలి అనుకోండి ప్రకాశం అనే అర్థం వస్తుంది, కానీ ఇక్కడ ఉన్నది ఏంటి ఒలి. ఈ ఒలి ఏంటి అర్థం, ఘోష శబ్దం అంటారు, సముద్ర ఘోష అంటారు. చూడండి, సముద్రము ఆ అలలతో తరంగించేటువంటి సముద్రం దగ్గర మనం శ్రద్ధగా వింటే ఒక ఘోష వినిపిస్తుంది శబ్దం. అలాగే నది కూడా ఒక శబ్దం చేస్తూ పారుతూ ఉంటుంది. అలా పొంగేటువంటి ఒలి శబ్దించేటువంటి కంగై కరై గంగ, కంగై అంటే గంగ, కరై అంటే తీరం, మలికండత్తు గొప్పదైనటువంటి ఆ గంగా తీరంలో ఉన్న మలి అంటే గొప్ప అని అర్థం. చివరి అని కాదు, ఇక్కడ మలి అనేది ద్రవిడ పదం కాబట్టి ఇక్కడ గొప్ప అని అర్థం తీసుకోవాలి. కండత్ ఖండం అని, ఖండం అనేది ఇక్కడ దివ్యక్షేత్రం పేరు అనుకున్నాం కదా, శ్రీఖండం లేదా శ్రీగండం. అలా ఈ ఖండం నందు ఉరై ఉండేటువంటి వసించేటువంటి నివసించేటువంటి తిరునివాసం చేసేటువంటి వాసం చేసేటువంటి పురుడోత్తమన్ ఆ పురుషోత్తముడు అడి మేల్ ఆ శ్రీపాదములు, మేల్ అంటే పైన, అడి అంటే పాదము, మేల్ అంటే పైన. వెం కలి నలియా, ఈ వెం క్రూరమైన కలి, కలి పురుషుడు నలియా బాధింపనటువంటి విల్లిపుత్తూర్ కోన్ విల్లిపుత్తూరుకు స్వామి అయినటువంటి విట్టు చిత్తన్ విరుప్పుత్తు విష్ణు చిత్తుల వారు విరుప్పు ఆశతోటి ఆశని పొంది, విరుప్పుత్తు అంటే ఆశని పొంది తంగియ అన్బాల్ తంగియ స్థిరంగా ఏమాత్రం తగ్గకుండా అన్బాల్ అన్బు అంటే ప్రేమ, ఆల్ అంటే చేత, ప్రేమ చేత ఆదరం చేత సై తమిళ్ మాలై చేసిన తమిళ్ మాలై ద్రవిడ మాలను
తంగియ ఏమాత్రం విడవకుండా నా ఉడయ్యార్క్, నా అంటే నాలుక, ఉడయ్యార్క్ నాలుక కలిగిన వారికి అంటే వాక్కు కలిగిన వారికి, కంగయ్యల్ తిరుమాల్ కజలినై కీళే, కంగయ్యల్ గంగయందు తిరుమాల్ ఆ లక్ష్మీ భర్త శ్రీయపతి కజలినై కీళే, కజల్ అంటే పాదము, ఇణై అంటే ద్వంద్వము, అంటే పాద ద్వంద్వము కీజే కింద కుళిత్ స్నానం చేసిన ఇరుంద అలా ఉండిపోయేటువంటి స్నానం చేస్తూ ఉండిపోయేటువంటి ఇరుంద నిత్యము ఉండేటువంటి కడకామే ఫలం లభిస్తుంది. ఇది ప్రతిపదార్థం. ఒక్కసారి పాత్ర తాత్పర్యం చూసినట్లయితే ఈ మొదటి పాదం ద్వారా ఈ పావురాలలో విష్ణు చిత్రుల వారు ఏం కృప చేశారు అనేది తెలుపుతున్నారు. పొంగొలి కంగయ్య కరే మలికండత్ పొంగుతూ శబ్దం చేసేటువంటి గంగా నది తీరాన ఉన్నటువంటి గొప్పదైనటువంటి ఖండం అనేటువంటి ఈ ఖండమెన్నం కడినగరి అనే దివ్యక్షేత్రంలో వేయించేసి ఉన్నటువంటి పురుషోత్తముని యొక్క తిరు పాదములమే పరంగా అంటే ఆ పురుషోత్తముని పరంగా కృప చేశారు కదా పాసురాలన్నీ, అది చెబుతున్నారు మొదటి పాదంలో. తర్వాత వెంకలి నలయా విల్లి పుత్తూరు కోన్ విట్టు సిద్ధం విరుపుద్దు. విల్లిపుత్తూరు ఎటువంటిదంటే ఆ విల్లిపుత్తూరులో వేం చేసి ఉన్నటువంటి విష్ణు చిత్రుల వారి వైభవం చెబుతూ విల్లిపుత్తూరుకే స్వామి అయినటువంటి విష్ణు చిత్రుల వారు క్రూరమైనటువంటి కలి చేత ఏమాత్రం బాధింపబడినటువంటి వారు. ఎటువంటిది కలి పురుషుడు అంటే, సహజంగా చూడండి మనకి మూడు రకాలైనటువంటి అజ్ఞానాలు ఉంటాయి, తప్పులు చేస్తాం మనం, మూడు రకాలైనటువంటి తప్పుడు జ్ఞానాలు కలిగి ఉంటాం. ఏమిటి అంటే అజ్ఞానం, అన్యథాజ్ఞానం, విపరీత జ్ఞానం. ఈ మూడు రకాలు మనలో ఉంటాయి. ఏది ఇరుళ్ తరుమా జ్ఞానం అంటారు కదా, ఈ భూమి జ్ఞానం అంటే భూమి, ఇరుళ్ళు అంటే చీకటి. ఎటువంటి చీకటి? అజ్ఞానం అనేది చీకటితో కప్పబడి ఉన్నటువంటి భూమి. ఏమి అజ్ఞానం అంటే ఇదే మూడు రకాలైనటువంటి అజ్ఞానం. త్రిగుణాత్మకమైంది కదా, సత్వ రజో తమో గుణాలతో కూడి ఉంది. దానివల్ల ఇక్కడ పుట్టిన వారు ఎవరికైనా కానీ అజ్ఞానం, అన్యథాజ్ఞానం, విపరీత జ్ఞానం అనేటువంటి మూడు తప్పుడు జ్ఞానాలు కలిగేటువంటి ప్రమాదం ఉంది. అయితే తెలియని వాళ్ళకి ఈ కలి ప్రభావం ఏమి చేయదు, ఎందుకంటే గురుముఖం అనధీత్య ప్రాహ వేదాన శేషాన్. స్వామి పెరియాళ్ళ వాళ్ళు విష్ణు చిత్రుల వారు ఎవరి ద్వారా అభ్యసించకుండానే పరమాత్మ శ్రీమన్నారాయణుడే తన తిరు పాంచజన్య స్పర్శ చేత మయర్వర మదినలం అజ్ఞానరహిత భక్తి రూపాపన్న జ్ఞానం కృప చేయటం చేత వారికి ఉండేటువంటి జ్ఞానం ఎటువంటిదంటే, ఈ కలి పురుషుడు చేత బాధింపబడినటువంటి మూడు రకాలైనటువంటి దోషాలు లేకుండా పూర్తి స్వచ్ఛంగా ఇయల్ ఇసైతో కూడి శబ్ద పరిజ్ఞానము, అలాగే గానం చేసుకోవడానికి వీలుగా అలా ఇయల్ ఇసైతో కూడినటువంటి ఈ తమిళ మాలై చక్కగా ఈ ద్రవిడ మాల పాసురాలనేటువంటి మాల, అది కూడా ఎలాగ కృప చేశారు విష్ణు చిత్రుల వారు, ఆ సర్వేశ్వరుని యొక్క పాదముల మీద విరుప్పుత్ ఆశపడి, ఆ ఆశ కూడా ఎలా ఉంది, ఏనాటికి తరగనటువంటి తంగి అన్బాల్ తరగనటువంటి స్థిరమైనటువంటి ప్రేమతోటి ఆ పురుషోత్తముని పాదములయందు ఆశపడి ఆయన యందు స్థిరమైన ప్రేమతో మనకి కృప చేశారు, సై కృప చేశారు ఈ ద్రవిడ పాసురాలని. వీటిని ఎవరైతే తంగి అనావుడయ్యార్క అన్నారు చూడండి, ఎవరైతే విడవకుండా సేవిస్తారో అలాంటి వారికి ఏ ఈ పాసురాలు ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే అధికరిస్తారో, ఎవరైతే పారాయణ చేస్తారో వారికి గంగయ్యల్ తిరుమాల్ కజలినై కీజే కిళిత్తిరింద కణక్కామె. ఆహాహా, పరమాత్మ పాదాల దగ్గర ఉద్భవించినటువంటి గంగ, విష్ణు పాదోద్భవి గంగ అయినటువంటి ఆ గంగ తీర్థంలో మునిగి అది కూడా ఎలాగా ఆ శ్రీయపతి యొక్క పాద ద్వంద్వం కింద ఉండేటువంటి గంగలో స్నానం చేసినటువంటి నిత్య సేవ లభిస్తుంది అంటున్నారు. అంటే ఏదో ఒకరోజు కాదు, మనం ఖండమెన్నం కడినగర దివ్యక్షేత్రం వెళ్ళామంటే మహా అయితే ఒకరోజు రెండు రోజులు అలా ఏదో కొన్ని కొంత సమయం వరకే ఉండగలుగుతాం, కొన్ని ఇంకొన్ని రోజులు మహా అయితే, కానీ నిత్యము కూడా శ్రీమన్నారాయణ పాదాల దగ్గర ప్రవహించేటువంటి ఉద్భవించినటువంటి ఆవిర్భవించినటువంటి ఆ గంగాలో స్నానం చేసినటువంటి పుణ్యఫలం నిత్య సేవ ఆ పాద ద్వంద్వానికి, ఆ శేర్తి మిథునానికి, ఆ శ్రీమన్నారాయణ తిరుమాల అన్నారు చూడండి ఇక్కడ శ్రీయపతి అనటం ద్వారా స్వామికి ఒక్కడి గురించే చెప్పడం లేదు, లక్ష్మితో కూడిన స్వామి, లక్ష్మీ విశిష్టుడైన స్వామి శ్రీమన్నారాయణ యొక్క పాద ద్వంద్వం దగ్గర నిత్య కైంకర్యం చేసుకునేటువంటి అద్భుతమైన ఫలం పొందుతారు. ఆ భగవత్ పాదారవింద సేవనం లభిస్తుంది ఎవరైతే ఈ పది పాసురాలు సేవిస్తారో. 11 పాసురాలు ఎక్కడ ఉన్నా సరే, సేవించేవాళ్ళు ఎక్కడ ఉన్నా ఆ దేవప్రయాగలో ఖండమెన్నం కడినగరంలో నివసించి గంగా స్నానం చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో
అంత ఫలితంతో పాటు నిత్యం భగవత్ పాదారవింద సేవను అనేటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు. అంత అద్భుతమైన పాత్రలు ఈ తంగయ్య ముక్కుం పాత్రలలో కండవెన్నం కడినగర్ అనేటువంటి దేవప్రయాగ దివ్యక్షేత్ర వైభవాన్ని, అక్కడ వేంచేసి ఉన్న పురుషోత్తమ స్వామి వైభవాన్ని కృపచేశారు స్వామి పెరియాళ్ వార్లు. దాంతోపాటు పదవ పాత్రలో తిరుమంత్ర అర్థ వైభవాన్ని కూడా మనకు కృపచేశారు. ఇక రేపటి రోజున 4వ పత్తులో 8వ తిరుమూజి అయిన మాధవతోన్ అనే పాసురాలు, పెరియ కోయిల్ అంటారు ఆ శ్రీరంగ దివ్యక్షేత్రం, ఆ కోయిల్ అంటారు, ఆ కోయిల్ అంటే శ్రీరంగ దివ్యక్షేత్రం. 108 దివ్యక్షేత్రాల్లో ప్రథమమైన దివ్యక్షేత్రం శ్రీరంగం. ఆ క్షేత్ర వైభవాన్ని తెలిపేటువంటి పదికాలే ఈ తర్వాత రాబోయే 3 పదికాలు కూడా, 8, 9, 10 మూడు కూడా శ్రీరంగ దివ్యక్షేత్ర వైభవాన్ని కృప చేసేటువంటి పాసురాలు. ఇక రేపటి రోజున ఈ మాధవతోన్ పాసురములలో కలుసుకుందాం. పునః ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் ஆச்சாரிய திவி திருவடிகளே சரணம், பெரியாழ்வார் திவி திருவடிகளே சரணம். அடியன் தெளிசி தெளிக்கிறேன் தப்புன்னு செப்பி உன்னடல பெத்தலு மன்னிச்சு சரிதித்து கிருப்ப செய்வல்சிந்ததா பிரார்த்தனை சேஸ்து ஒப்புலேவனே செப்பி உன்னடல அவி அடியன் ஆச்சாரிய அனுகிரகங்க பாவன செய்யமனி பிரார்த்தனை சேஸ்து சர்வம் ஸ்ரீகிருஷ்ண திவ்ய சரணார் விந்தார்ப்பணமஸ்தும்.